నిత్య జీవితంలో పరుగులు పెడుతున్నాం ఈ పరుగులలో మనం ఎంత సంపాదన పెంచుకుంటే అంత మంచి అనుకుంటున్నాం కానీ సంపాదన పెరిగినప్పుడు దానికి అలవాటు పడుతున్నటువంటి కుటుంబం మనల్ని ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమంటుందా అంటే తీసుకోమంటుంది కానీ నాకు వచ్చే ఖర్చు నాకు ఇవ్వ ఇవ్వడం ఆపమని చెప్పదు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎదురవుతున్నటువంటి అతి పెద్ద సవాల్ దాని ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ఫేస్ చేస్తున్నటువంటి రోజులు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హార్ట్ అటాక్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ముప్పై శాతం పెరుగుతున్నాయి ఏటా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చూసుకుంటే ఇరవైన్నర లక్షల మంది ప్రతి ఏటా గుండె నొప్పుల కారణంగా చనిపోతున్నారు ఆకస్మికంగా గుండె పట్టేయడం వల్ల ఇందులో వివిధ దేశాల పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో హయ్యెస్ట్ గుండె జబ్బులు వస్తున్నటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు నలభై ఆరు శాతం అమెరికా వాళ్ళు ఇరవై శాతం ఇండియా వాళ్ళు ఇరవై ఎనిమిది శాతం గతంతో పోల్చుకుంటే అరవై శాతం జంప్ అయినాయి అలాగే దాదాపుగా ఈ గుండెకి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలతో పోల్చుకుంటే ఇప్పుడు విపరీతంగా ఉంది పంతొమ్మిది వందల తొంభైలో పన్నెండు పాయింట్ ఒక్క లక్షలు ప్రపంచవ్యాప్తంగా గుండెతో నొప్పులతో చనిపోతే ఇప్పుడు ఇరవై పాయింట్ ఐదు లక్షలకు చేరింది మూడు దశాబ్దాల్లో దారుణమైనటువంటి స్టేజికి పెరిగిపోతా వస్తుంది యూరప్లో ముప్పై ఆరు శాతం మంది గుండె జబ్బులు బారిన పడుతున్నారు గుండె పట్టేసి చనిపోతున్న వాళ్ళ సంఖ్య సౌత్ ఈస్ట్ ఏషియాలో నాలుగు మిలియన్ల మంది ఉన్నారు ముప్పై శాతం పెరుగుతూ ఉన్నాయి అదే సందర్భంలో అడల్ట్స్లో ఎక్కువగా వస్తున్నాయి స్మోకింగ్ కావచ్చు అలాగే బ్లడ్ ప్రెషర్ వల్ల కావచ్చు ఒబెసిటీ వల్ల కావచ్చు డయాబెటీస్ కావచ్చు వల్ల కావచ్చు ఎక్కువ మంది గుండె చనిపోతూ చనిపోతున్నారు అరవై నాలుగేళ్లు దాటిన వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు అన్నటువంటి పరిశోధనలు చెప్తున్న లెక్క